అనుకుంటున్నాను. మరి నేను నా అనుభవం, నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. మా నాన్న ఇక్కడ ధ్యానం చేసేవాడు. మా నాన్న ధ్యానం చేసే అమ్మ నువ్వు చేయు, ఇన్ని కష్టాలు వస్తున్నాయి నువ్వు చేయు బేటా అనేవాడు మా నాన్న. అంటే నేను అన్నా, నాన్న నువ్వు చేసుకోవండి నాకు చెప్పకు అన్నాను. అది మా నాన్న చాలా సార్లు చెప్పిండు, అమ్మ చెయ్యు బేట, నీ కొడుకు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నావు ఎందుకు చేస్తుందేవో అని అన్నాడు మా నాన్న. అయినా మా నాన్న చెప్పినా వినలేదు. నేను లాస్ట్ మూవీలో మా బాబుకి చేయి ఇరిగింది, కోదేవి ఇక్కడ పడ్డాడు, 2 లక్షలైనవి. అయినా నేను పట్టించుకోలేను, పట్టించుకోకుండా ఆపరేషన్ చేయించినా. చేయించిన తర్వాత మళ్ళీ మా నాన్న వచ్చిండు. మా ఆయన పారని వెళ్తాడు, మా ఆయన పారని వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో మిస్ అయిపోయింది మేడం. మిస్ అయిపోతే అక్కడ ఫ్లైట్లోనే పడిపోయింది. పడిపోతే మా ఫోన్ వచ్చింది, మీ సార్ ఇట్లా లేడు, ఇవాళ రావాలా, ఇవాళ లాస్ట్ అని చెప్పేసిండు. చెప్పేస్తే మా నాన్న 2 గంటలు ధ్యానం చేసిండు. 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత ఇక నేను బాగా ఏడ్చిన. ఈయన ఏమైంది, చనిపోయిందా, మరి ఏమైంది, ఏమీ అర్థమవుతలేదని నేను మస్తు చాలా ఏడ్చిన. మస్తు మంది వచ్చింది మా ఇంటికి. వచ్చిన తర్వాత అమ్మ ఇవాళ లాస్ట్ ఇంకా రాలేదంటే ఇంకా ఇంటికి రావాలి, మరి మాకేమీ అర్థమవుతలేదు, మరి కథాన అయితే దిగిండు, ఇక్కడికైతే రాలేడు మరి అని చెప్పిండు. చెప్తే నేను మళ్ళీ కాల్ చేసిన వాళ్ళకి, అమ్మ ఎట్లా, మరి ఎట్లా, ఏ పరిస్థితి ఏమిటి, మరుచుకోండి సార్, మాకైతే ఇక్కడ మగవాళ్ళు లేరు, మరి ఎట్లా అని అన్నాను. మా నాన్న 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత వచ్చి నన్ను భోజనం చేయబెట్ట, నా అల్లుడు బాగానే ఉన్నాడు, ఫోన్ చేస్తాడు అని మా నాన్న చెప్పిండు. చెప్తే మా నాన్న చెప్పిన, నాన్న నువ్వు అలాగే అంటావు అండి, నేను దీంతో ఫోన్ చేసిన తర్వాత అన్న. మా నాన్న వచ్చి కూర్చీలో కూర్చున్నాడు, నాకు ఫోన్ వచ్చింది, అమ్మ మీ భర్త ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతుందో అని చెప్పింది. చెప్తే అదే సంతోషం అనుకున్నా. నేను అప్పటికి కూడా మా నాన్న ధ్యానం చేసినా కానీ నేను ధ్యానం చెయ్యలేను, అంత జరిగినా కానీ. మళ్ళీ నాకు మా ఆయన వేరే ప్రాబ్లం వల్ల ఫోన్ అసలు చేయలేడు, ఫోన్ చేయలేడు, మా బాబులతో మాట్లాడలేడు, నాకు 1 రూపాయి డబ్బు పంపించలేడు. పంపించకుంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళిన, ఫంక్షన్కి వెళ్తే మా ఫ్రెండ్ గంగమాని, అమ్మ నీకు ఇంత కష్టం వస్తుంది, ధ్యానం చెయ్యు, నువ్వు ధ్యానంలో కూర్చో, నువ్వు క్లాస్ పెట్టియు అని చెప్పారు. ఆయన చెప్పింది, చెప్తే నేను వచ్చి అదే రోజు నేను ఒక 7 గురిని జమ చేసుకొని రణవీర్ సార్ ఫోన్ చేసి, రణవీర్ సార్ నేను క్లాస్ పెట్టించుకుంటాను, నువ్వు మా ఇంటికి రావాలి అని అంటే సార్ వచ్చిండు, మా ఇంట్లో క్లాస్ పెట్టించిండు. చాలా విందల్లా క్లాస్ పెట్టించిన. మా ఆయన ఇప్పుడు నాకు కాల్ చేస్తుండు, నాకు డబ్బులు కూడా పంపించిందమ్మా, నేను సంతోషంగా నాకు ఏమీ అర్థం, ధ్యానం కావాలి, ధ్యానం కావాలి, ధ్యాన ప్రసారం చేస్తాను నేను. అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నాన్నకు థ్యాంక్ యూ, గంగమ్మ మేడంకు థ్యాంక్ యూ, అలాగే సార్లు అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. చాక్రాల మేడంని నేను మస్తు హెల్ప్ అడిగినాను. మా భర్త ఇట్లా ఫోన్ చేస్తలేడమ్మా, లావణ్య మేడంకి అడిగిన, అమ్మ నువ్వు 40 రోజులు సప్తా తీసుకో, సప్తా తీసుకుంటే నీ భర్త ఫోన్ చేస్తాడు కంపల్సరీ అని అని లావణ్య మేడం అంది. నేను ఇప్పటికీ నాన్నెళ్ళాయమ్మ, నేను మాంసాహారం బంద్ చేసిన, నాలాగైనే అందరూ చెయ్యాలి, దూర్యంలో దూర్యం గ్రామం అందరూ ధ్యానం కావాలి, అందరూ ధ్యానం చెయ్యాలి, ధ్యాన ప్రసారం చెయ్యాలి. అందరికీ దూర్యం వాళ్ళకి, అన్ని ఊర్ల వాళ్ళకి, సార్లకి, మేడంలకి, అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. రణవీర్ సార్కి ధన్యవాదాలు, అందరి మాస్టర్లకి ధన్యవాదాలు, పత్రిజీ మాస్టర్కి నా యొక్క కృతజ్ఞతలు. ఈ దూర్యం గ్రామం అంతా ధ్యానం కావాలి, కావాలి, అందరూ మాంసం ఖచ్చితంగా బంద్ చేయాలి దూర్యంలో అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.